అసెంబ్లీలో పనిచేసిన హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. 8 ఏళ్ల క్రితం 6,000 వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 10,000 జీతమే వస్తుందని కూడా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అమరావతి రైతు కూలీలకు 2,500 కూలీ వృత్తి వచ్చేదని, ఇప్పుడు దాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని పవన్కు వివరించారు. రాష్ట్ర శాసనసభలో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న దాదాపు 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విన్నవించారు. 8 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ 2వ రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే విచ్చేసిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలియతిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడారు. సిబ్బందితో ఫోటోలు దిగి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది పవన్ కళ్యాణ్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని డిప్యూటీ సీఎంకు వివరించారు. 8 సంవత్సరాల క్రిందట 6,000 ఉద్యోగంలో చేరామని, ఇప్పుడు 10,000 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని చెప్పిన వారు అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు 2,500 భత్యం వచ్చేదంటూ కూడా, తర్వాత రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించామని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి తగు విధంగా న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు.